నీ కథ అప్పుడే ముగిసిపోలేదు యువరాజ. ఈరోజు మళ్ళీ మీకోసం మీ ఫేవరెట్ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా తమరు లోపలికి వెళ్ళండి రాకుమారి. తమరు కలుసుకోవాల్సిన అసలు వ్యక్తి లోపలున్నారు. నన్ను క్షమించండి, ఇన్నాళ్ళు మన యువరాజు స్థానంలో ఉంది ఓ పరాయి వ్యక్తి రాజకుమారి. పాతగాయాలు పూర్తిగా మానిపోయాయి. ఇక ఇప్పుడు మహారాజు గారు మంచి ఆహారం తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ డాక్టర్. ఐఎమ్ సారీ మైథిలి, నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. మహారాజా, మిమ్మల్ని కలవడానికి దిల్వాలే వచ్చాడు. ఒక నిమిషం, డు యు వాంట్ టు వెయిట్ ఇన్సైడ్ ఫర్ ఎ బిట్? థాంక్ యూ. దివాన్ గారు పిలవండి. మహారాజా, ఇక్కడ జరిగింది బయట ప్రపంచానికి తెలిసేలోపు దిల్వాలేని పంపించేయడం మంచిది. సరే, అతని నాన్నగారి కారులోనే పంపించండి దివాన్ గారు. అలాగే. వెళ్ళొస్తాను యువరాజా. దిల్వాలే, నువ్వు మా ఫ్యామిలీ ట్రెడిషన్స్ అన్నింటినీ బ్రేక్ చేసావు. మా రాయల్ గెస్టులతో ఫుట్బాల్ ఆడించావు. నేను చిన్నప్పుడు చెరువులో బట్టలు లేకుండా స్నానం చేస్తానని కూడా చెప్పాను. ఆఖరికి నువ్వు నా మీసం కూడా తీసేశావు. వై యువరాజా, ఇవన్నీ మీ రాజకుమారి సంతోషం కోసం చేశాను.
థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలని డిసైడ్ అయ్యావు కాబట్టి నేను ఆపలేను. కానీ నీకోసం ఏదైనా చేయాలని ఉంది. ఏం కావాలో అడుగు. మీరు మంచి కొడుకు అనిపించుకున్నారు, మంచి అన్నయ్య అని కూడా అనిపించుకున్నారు. కానీ రాజకుమారి గారు కోరుకున్నట్టుగా ఆవిడకి కావాల్సిన తోడుగా ఉండలేరా? ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్. శివరాజా, ఇంకో చిన్న రిక్వెస్ట్. ఇవన్నీ రాజకుమారి గారి కోసం తీసుకొచ్చాను, వీటిని నాకివ్వండి. క్వాలిటీ టైం. అవును బాబాయ్, నేను అడిగిన దానికి ఇప్పటికే ఆన్సర్ ఇవ్వలేదు. నేను వెళ్తున్నాను కదా, ఇప్పుడైనా చెప్పండి, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది రాజకుటుంబీకుల సేవలో మునిగిపోవడం వల్ల నేను పెళ్లి సంగతే మర్చిపోయాను. ఇదిగో నన్ను ఇంకేమైనా అడిగామంటే చెంప పగల కొడతాను. మళ్ళీ నాకు కనిపించు, వెళ్ళు. కొత్త నాటకమా? రండి శిష్యులారా, టేక్ యువర్ సీట్స్ ఫాస్టర్. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఉదయం సుయ్యని విష్ణుమూర్తి నా సుందర స్వప్నంలో దర్శనమిచ్చి ఈ విధంగా సెలవిచ్చారు. ఒరే చూడయ్యా, నువ్వు ధన్యుడవయ్యావు అన్నట్టు ఆయన నాతో ఇలా అన్నారు. నాన్న చూడయ్యా, నీకంటే గొప్ప వాళ్లతోనూ సంపన్నులతోనే నువ్వు సఖ్యతగా ఉండాలి. మహారాజు గారిని కూడా అప్పుడప్పుడు నాటకాలకు పిలుస్తూ ఉండు, లేదా బెటర్ స్టిల్ నువ్వే వారి దగ్గరకు వెళ్ళిపో. అందుకని ప్లీజ్. ఓం నో. ఓ మీరు ఏమీ మారలేదు. ప్రేమన్న, రాజభవనం నుంచి మహారాణి గారు వచ్చారు. ఎన్ని సంవత్సరాల్లో మేము ఇంత సంతోషకరమైన దీపావళి చూడలేదు. ప్రీతంపూర్ రాజవంశం అత్యంత తేజోమయంగా, ఆనందోత్సాహాలతో ఆహ్లాదకరంగా ఉంది. దీనంతటికీ కారణం మీరే.
మీరు మాకు గొప్ప సహాయం చేశారు. మా రాజవంశంలో ఒక ఆనవాయితీ ఉంది. మాకు ఉపకారం చేసిన వారికి మేము ప్రత్యుపకారం చేస్తాం. ఎంగేజ్మెంట్ తర్వాత మేమిద్దరం చాలాసార్లు గొడవ పడ్డాం, ఒకరిని ఒకరం ఇన్సల్ట్ చేసుకునే వాళ్ళం కూడా. కానీ ఆ రోజు నువ్వు వదిలి వెళ్ళిన తర్వాత ప్రేమ్, నువ్వు చెప్పినట్టుగానే నేను మారడానికి ట్రై చేశాను. తర్వాత నేను తన్ని ఒక్క మాట కూడా అనలేదు, అవమానించలేదు కూడా. తను చెప్పినట్టే వింటున్నా. ఆ తర్వాతే మేమిద్దరం కలిసి ఒక డెసిషన్కి వచ్చాం. ఈ రాకుమారి తన కోసం వెతుకుతున్న తోడు ఇక్కడున్న మా దిల్వాల ప్రేమ్ దిల్వాల. ఈ రాకుమారి మీ రాజవంశంలోనే ఉండాలి. రాజవంశం మీకు అడ్డుగోడగా అనిపిస్తే మా అందరినీ మీరు ఈరోజు మీ కుటుంబ సభ్యులుగా స్వీకరించండి. మీకు చాలా బాగా తెలుసు నాకు సినిమా డైలాగులు చెప్పడం చేత కాదని, అవంటే ఇష్టం లేదని. అయినప్పటికీ ట్రై చేస్తాను. దీపావళి ముగిసిన 2 రోజుల తర్వాత సోదరుల పండుగ, ఈ ఏడాది మీతో జరుపుకుంటాం. పేరుకే అది సోదరుల పండుగ, కానీ దాన్ని జరుపుకునేది చెల్లెళ్ళు. మీ కుటుంబంలో గీతమ్మని చేర్చుకుంటారా అన్నయ్య? నీ నాని విడదేవు ప్రేమ, నువ్వు ఎప్పుడైతే మమ్మల్ని కలిపావో అప్పటి నుంచి నువ్వు మాలో ఒకడువయ్యావు. అంతే కదా రాజకుమారి,